కేంద్రంలోని పోస్టు కార్యాలయంలో దారుణం జరిగింది. కామారెడ్డి పోస్టుమ్యాన్ గా విధులు నిర్వహిస్తున్న సీతారాం నిర్లక్ష్యంతో నిలిచిపోయిన పోస్టాఫీస్ పంపకాలు, సుమారు 50 బస్తాల పోస్టు కార్డులు, ఏటీఎం కార్డ్స్, ఆధార్ కార్డ్స్, ఎల్ఐసి బాండ్లు, పాస్పోర్ట్లను పంచకుండా ఇంట్లో నిల్వ చేశాడు సీతారాం. గత 8 నెలలుగా జరుగుతున్న నిర్వాహం పట్టించుకోని అధికారులు గత 8 నెలలుగా పోస్టాఫీస్ చుట్టూ తిరిగి చివరకు పోస్ట్ మాస్టర్కు ఫిర్యాదు చేశారు సుమారు 100 మంది బాధితులు. సీతారాం ఒక్కరే కాదు, కొంతమంది అయితే పేరుకు మాత్రమే పోస్ట్మ్యాన్, పంచేది ఒకరైతే వేతనం తీసుకునేది మరొకరు. పోస్ట్మ్యాన్ విధులు సరిగ్గా నిర్వహించకపోతే మరొకసారి వారి యొక్క వారి వేతనం నుండి పర్సంటేజీలు ఇచ్చి వారికి బదులు మరొకరిని పెట్టుకోవడం కూడా జరుగుతుంది. ఇలాంటి వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. से सता रहे सर, पैन कार्ड घुमा दिया, डुप्लीकेट सिग्नेचर कर रहे मानू एटीएम पैन कार्ड वस्तदा जीवित निे मल्ल వాళ్ళ రైతులు కానీ ఆయన కంప్లైంట్ ఇస్తున్నారు. సంప్రీన్ బేగన్ కి సంబంధించి ఏటీఎం కార్డు ఓ బండిగా పార్సల్ ఉన్నావు. వారం రోజులే తిరిగి మాకేం తెలియదు, మేమేమి ఇయ్యలేము, ఆయన దగ్గరనే ఉంటాయని వీళ్ళు అంటున్నారు. సుపీరియర్ అడిగి ఇప్పియరు అని కూడా రిక్వెస్ట్ చేసిన వాళ్ళ అంటే మాట్లాడేం లేదు, వాళ్ళే ఇస్తారు అనమాట. ఆయననే ఇస్తాడు, పోస్ట్ మ్యాన్ ఇస్తాడు అంటే పోస్ట్ మ్యాన్ నేను ఎంకినా దొరకలేదు అనుకోదు. ఇక్కడనేమో 24 నెలలు తీసుకున్నట్టున్నది, టేక్ సిగ్నేచర్ పెట్టాడు అలా చూస్తే రికార్డులలో అది కాదా సిగ్నేచర్ ఏంది, నాకు వేరే పనులుండే ఈ పోస్ట్ ఆఫీస్ తోటి పోస్ట్ ఆఫీస్ చుట్టే తిరిగాను నేను. మీ పేరు? నా పేరు రవీందర్ గౌడ్. మీరు బదిలీ పెట్టిన అవసరం ఉంది. సమరీన్ బేగంకి సంబంధించిన ఒక పాన్ కార్డు గురించి ఈయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను దీన్ని మా హయ్యర్ అథారిటీస్కి ఫార్వర్డ్ చేస్తున్నాం, యాక్షన్ గురించి వెయిట్ చేస్తున్నాం. సో ఇంత కూడా మనకు దాదాపు ఒక 30 వరకు కంప్లైంట్ రావడం జరిగింది. దాన్ని ఫార్వర్డ్ చేసినాం, ఇంకా అది దాని ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. తొందరలో ఆయన మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అంటే ప్రజెంట్ అంటే ఏమేమి పైన ఉంది సార్? ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకు ఈయన ఈ పాన్ కార్డు గురించి అప్రోచ్